సో ఈ సినిమాలో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉందండి. నేను ఈ సినిమా చేసేటప్పుడు నేను ఇంకా అప్పుడు జబర్దస్త్కి రాలేదు, పటాసులో ఉన్నాను. సో అప్పుడే నాకు పిలిచి కళాధర్ అన్న నాకు ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చాడు. కళాధర్ అన్న చాలా థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో వీళ్ళందరికంటే ముందు ఇక్కడ ఈ రెండు లైట్లు పెట్టారు కదా, వీళ్ళిద్దరు కూడా థ్యాంక్ యూ చెప్పాలి. ఎందుకంటే ఈ పెట్టకపోతే నేను మీకు కనిపించేవాడిని కాదు. సో ఇంకోటి వచ్చేసి ముఖ్యంగా దిల్ రమేష్ అన్న. సో అన్న అన్న సగం వరకు నిలబెడితే మిగతా సగం మొత్తం మీరే నిలబెట్టారన్న, మీకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే నా పక్కన క్యారెక్టర్ ఆస్మాజీ. సో నాకు ఈ సినిమాలో నచ్చింది ఏంటి అని అంటే నా క్యారెక్టరే. ఎందుకంటే ఆస్మా గారు ఒకసారి పైకి లేచి నిలబడరా, ఒక్కసారి స్టాండ్ అప్, నీకు హిందీ నాకు తెలుగు ఏమీ అర్థం కాదా. ఎస్ ఆస్మాజీ, ఇలాంటి అమ్మాయిని నాకు ఇచ్చి అక్క అనమన్నారు నాతో. సో అప్పుడు కొంచెం కష్టపడ్డాను. తర్వాత నేను అక్క అంటున్నప్పుడు హీరో అనకుండి నీ అక్క అనేవాడు. ఏందో అలా అయిపోయింది. సో ఆస్మాజీ ఓన్లీ సినిమా వరకే, నీకు ఇంగ్లీష్ నాకు తెలుగు ఏదో ఏది. హమ్ తుమ్ బెహిన్ అయ్యే తుమ్ మెరీ ప్యారి దేరీ. సో అలాగే నెక్స్ట్ శ్రవణ్ బ్రో, డిఓపి కమ్ మన ఎడిటర్ కూడా, ఎంత టాలెంటెడ్ అంటే సినిమా చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది నిజంగా ఎంత టాలెంటెడ్ అని. సో తన అలాగే మన మ్యూజిక్ డైరెక్టర్ అన్న, ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు. సో బేసిక్గా మనం సినిమా తీసేటప్పుడు హీరో కానీ సంథింగ్ డైరెక్టర్ కానీ వీళ్ళు ఎవరైనా సరే ఆ సినిమాకి మ్యాక్స్ డబ్బులు పెట్టే వాళ్ళని చూసుంటాం, లేదంటే వాళ్ళకు ఉన్న టాలెంట్ని పెట్టే వాళ్ళని చూసుంటాం. కానీ ఈ సినిమాలో కళాధర ఏకంగా ప్రాణం పెట్టాడు. సో కళాధర అన్న సూపర్. అలాగే మీరందరూ కూడా థియేటర్కి వెళ్ళి చూడాల్సిన సినిమా. నా తెలిసి నార్మల్గా మీరు ఎవరైనా సరే బయట థియేటర్ ముందు ఎందుకు వెళ్ళాలి ఈ సినిమాకి, ఏం తీసాడరా అనుకునే వాళ్ళు ఎవరైనా ఉండుంటే సినిమాకి వెళ్ళిన తర్వాత మీరే అంటారు అబ్బా ఏం తీసాడరా సినిమా అని. సో ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడాలి, ఫ్యామిలీ అందరూ కూడా వెళ్ళి చూడాలండి. ఎందుకంటే బేసిక్గా మీకు ఒక వర్క్ ప్రెజర్లో ఒక 2 డేస్ లీవ్ వస్తే ఏ వండర్లాగా వెళ్ళి గడుపుతారు ఎంజాయ్ చేయడానికి. ఒకసారి కర్ణా సినిమాకి వెళ్ళండి, అంతకంటే ఎంజాయ్ చేస్తారు మీరు, 100% మాటిస్తున్నాను నేను. అలాగే ఈ సినిమాలో ప్రతి ఒక్క పాట కూడా, అంటే యూత్ అందరూ మనం లవ్ చేసినప్పుడు ఏదో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయాలంటే చిన్న చిన్న సాంగ్స్ ఉంటాయి, ఏమంటారు రీసెంట్గా మాస్టర్ అలాగే ఏదో ఒక పాట ఉంటుంది. ఆ పాటల్లో ఈ సినిమాలో ఉండే ఒక పాట చేరుతుందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను. అదే ఆ పాటే తేరీ మేరీ ప్యారీ, ఈ సాంగ్ ఖచ్చితంగా హిట్ అవుతుంది. ఈ రోజుల్లో బేసిక్గా ఏమంటారు, ఒక తండ్రి కొడుక్కి ఏం చెప్తున్నాడు అంటే నాన్న నువ్వు వాటర్ బిజినెస్ చెయ్యి నీ వెనకాల నేను ఉంటానని తండ్రిని చూసుంటాము, లేకపోతే నువ్వు కూరగాయల బిజినెస్ చెయ్యి నీ వెనకాల నేను ఉంటానని తండ్రిని చూసుంటాము. బట్ కళాదన్న తండ్రి ఒక్కడే నువ్వేదన్నా చెయ్యి నీ వెనకాల నేను ఉంటానని సపోర్ట్ ఇచ్చాడు. సో సార్ సూపర్ హ్యాట్స్ ఆఫ్. ఇంకా ఫైనల్గా మా శ్రవణ్ డిఓపి గురించి చెప్పాలి, ఈ కర్ణ అనే సినిమా ఒక మట్టి ముద్ద అయితే ఆ ముద్దకి రూపాన్ని తెచ్చింది మా కర్ణ మన శ్రవణ్ బ్రో. సో ఆ రూపానికి కాళ్ళు చేతులు ముఖము మా దిల్ రమేష్ అన్న, నేను మా ఆస్మజీ నీ గురించి బాయ్ ఫ్రెండ్కి మెసేజ్ పెడుతున్నాం ఏంది. సో మేమందరం అయితే ఆ బొమ్మకి ప్రాణం పోసింది మాత్రం కళాధర్ అన్న. సో ఫైనల్గా ఏం చెప్తాను అంటే అందరూ కర్ణ సినిమాకి వెళ్ళండి, మీ కర్ణ పేర్లు పగిలిపోతాయి. ఇదే నేను చెప్పేది అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఆల్ ది బెస్ట్.